మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు తిరుపతి వైసీపీ లోక్సభ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి. తనను తిరుపతి లోక్సభ స్థానానికి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి విధేయుడిగా ఉంటూ మరింత మెరుగైన సేవలు అందించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు గురుమూర్తి. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నా దేవుడు గౌరవశ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నా పాదాభివందనాలు, అలాగే పార్టీ పెద్దలకి నా నమస్కారాలు. త్వరలో జరిగే తిరుపతి లోక్సభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు, ఎన్నుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఎప్పటికీ రుణపడి ఉండి పార్టీకి ఇంకా మెరుగైన సేవలు అందిస్తానని తెలుపుతూ సెలవిస్తాను.